కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ను కలెక్టర్ శరత్ సందర్శించారు. జిల్లా కలెక్టర్కి గ్రామ పంచాయతీ కొత్తల గంగారం, స్కూల్ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, డీఈఓ రాజు, ఉపాధ్యాయులు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కంప్యూటర్ రూమ్, స్కూల్ గ్రౌండ్, సైన్స్ ల్యాబ్, మీటింగ్ హాల్, గ్రంథాలయం పరిశీలించి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. హైస్కూల్ ఎంతో బ్రహ్మాండంగా ఉందని, ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన స్కూల్ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డిని, గ్రామ పంచాయతీ గంగారంని, వీడీసీ కమిటీని కలెక్టర్ అభినందించారు. అలాగే స్కూల్ కు విరాళం ఇచ్చినటువంటి ఆల పర్వరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్, గ్రామ సర్పంచ్ గంగారం, తెలుగు పండితులు అంబీర్ మనోహర్ రావు, ఉప సర్పంచ్ సరస్వతి, ఎంపీటీసీ ఉమాదేవి, స్కూల్ చైర్మన్ బాలరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, వీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎంపీఓ సవితారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆయన దేనికి వాడుకుంటారనేది దానికి రాష్ట్రం వస్తే దాని ప్రకారం శాంక్షన్ ఇస్తారు. అదేవిధంగా నారాయణ గారు మూడు ఐదు ఇస్తాం, రెండు ఇస్తాం. గోవర్ధన్ రెడ్డి గారు అంటే మీరందరూ కలిసి అదే చేసుకోండి. అదేవిధంగా మీరు రేషన్ కార్డ్స్ చెప్పారు, రేపు డిఎస్ఓ గారు పిలిపించి నేను మళ్ళీ ఒకసారి దాన్ని స్టడీ చేపిద్దాం. దేనికి కావాలంటే కమిషనర్ గారితో మాట్లాడి దానికి ఎట్లా సాపోర్ట్ చేయాలని ఆలోచన చేస్తాను. లాస్ట్ టైం చెప్పేప్పుడు సంథింగ్ అది వచ్చారు కానీ అనాపరంగా జరిగింది. అది రేషన్ బియ్యం చెప్తాను. ఇంకోటి స్కూల్ బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ చెప్పారు. మీకు ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ దగ్గర ఆ గేట్ దగ్గర అవతల పెద్ద స్కూల్ ఉంది, అది బాడుపడ్డదో ఉండదో తెలియదు. దాంట్లో ఏమైనా రూల్స్ బాగున్నాయో అనుకుంటాం. అది మీ హ్యాండల్లో ఉంది. అది నిజంగా పాడుపడ్డాయి మొత్తం ఏది పనికి రావంటే అది చూద్దాం. అది ఏదైనా పనికి వస్తుందంటే అది చేద్దాం, కాదంటే కొన్ని మరి ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేద్దాం. మీరెంత కాంట్రిబ్యూషన్, నేనెంత కాంట్రిబ్యూషన్ చేయాలని మీరు తీసుకొస్తే చేస్తాం. మీరెంత చేస్తారు, ఒక రూమ్ కట్టుకుంటారా, ఇలాంటి హాల్ కట్టుకుంటారా, దీనికి ఎంత అవుతుంది, గ్రామస్తులు గెలిచి ఎంత ఇస్తారు, మిగతా కాంట్రిబ్యూషన్ దాన్ని అట్లా ప్రమాదం తీసుకురండి. మీకు 5 లక్షల సంబంధం లేదు, దాని ప్రకారం చేస్తాం. అది మీరు తీసుకోండి అప్పుడు కానీ దానికి. ఎందుకంటే మీరు ఎంతమంది పిల్లలు ఉంటారు, ఏంటి ఇక్కడ నుంచి ఎంతమంది హాస్టల్ అడ్మిట్ అవుతారు చూసుకుని దాన్ని స్టడీ చేసి మీరు తీసుకురండి, దానికి శాంక్షన్ చేద్దాం. దీని ఒక కిచెన్ కూడా, డైనింగ్ కూడా ఇక్కడ అవసరం ఉంది. కిచెన్కి సంబంధించింది ఈజీఎస్ కింద శాంక్షన్ చేసుకోండి. డైనింగ్ కూడా మీ ఇక్కడ బోర్డు ఉంది కదా, క్రీడా ప్రాంగణం, దాని పక్కన ఈ రెండు బట్టన ఎక్కడ చిన్న డైనింగ్ హాల్ లాగా మీరు చేసుకుంటే, రేకుల షెడ్ కార్యాలయం చేసుకుంటే, దీనికి ఒక బయట పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసేట్టు బయట కూర్చోకుండా హ్యాపీగా డైనింగ్ హాల్లో కూర్చోడానికి అవకాశం ఉంది. అది కూడా మీరు ఈ 2 లక్షలు ఇచ్చిన దాని వస్తుంది. ప్రహరీ కూడా అయిపోయింది, ఇంకో 2 లక్షల స్కూల్ అది మీరు ఎట్లా చేస్తారో చూసుకోండి. దెన్ దీన్ని కూడా నా సజెషన్ ఏంటంటే అవి కాకుండా దీనికి ఒక స్టడీ రూమ్ గా కన్వర్ట్ చేయాలి. అంటే చాలా మంచిగా కట్టించారు, ఇంక్లూడింగ్ చిన్న దోమ కూడా లోపల కాదు. దీన్ని స్టడీ రూమ్ గా కన్వర్ట్ చేసి ఏ పిల్లలైనా ఊళ్ళో పిల్లలు చదివే పిల్లలు వచ్చేస్తుంటే ఓన్లీ తెలిసి కొంత అడిషనల్ గా ఫర్నిచర్ వేసుకుంటే కలుగుతుంది. మంచి ఫర్నిచర్ ఫర్నిచర్ చూడగానే చదువు బుద్ధి కావాలి. సో నిజంగా ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే ఈ ఇంట్లో కూడా ఒక ఫ్యాన్ సర్పంచ్ గారు చెప్పారంటే అంత ఇంట్రెస్ట్ తో చేసుకున్నాను. ఆ ఫర్నిచర్ అలాంటి వేసుకుంటే దానికి 1 లక్ష రూపాయలు ఎక్కువ అయినా కానీ ఇస్తాం, నో ఇష్యూ. బట్ మోడల్ గా ఉండాలి, అది ఎవరు చేస్తారో అది మీరు మంచి ఆదర్శంగా చేయండి. మంచి ఫర్నిచర్ తీసుకొస్తే దానికి 50 వేలు కావాలంటే నేను ఇస్తాను, ఇవి కాకుండా. సో ఆ విధంగా మీరు ఉన్న దాన్ని కొంచెం ఇంకా మంచిగా చేసుకోండి. ఆ విధంగా మీరు ఆలోచన చేసి దళితుగా నా పనులు చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. బడ్జెట్ లో తక్కువ ఉన్న గ్రామం అయినప్పటికీ మా గ్రామంలో మీరు చెప్పే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే సార్ కూడా ఎంతో సంతోషంగా మీరు పని చెప్పగానే చేసే వ్యక్తులా కావాలా, పనిచేసే వ్యక్తులు ఉంటే అభివృద్ధి అదే అవుతుందని సూచన ఇచ్చి మన గ్రామానికి వచ్చినందుకు మరోసారి సార్ గారికి
धन्यवाद सर। गोवर्धन गारे चला उन्े सर एवं संवसर ना पाठशाल वी पाठशाल वास्तवा अंत रिजल्ट चाल तक उड़े सार वे गत एवं संवस ईटी की मुगर से सर अड़ पिल मंत्री हूदा जॉब सर अंत का इकड चलने पिल साफ्टवेर चाल मंदिर इकड्डी सार पाठशाल एवरना उद्योग सायंत्र पनी रहा पनी आलोचन उठानी गोवर्धन रेड्डी सार गार इकड़ो ना सार चाल दाता दिगर की सार गार दादापू इक भवन वास्तवा इतम सर इधी सरपंच अरविंद नारायण रेड्डी अदन लक्षल वाल तो आर लक्षकोच पद लक्षल इंस्ट्रुमेंट डोनेट द्वारा पूर्ति स्थाई आर्पटे इंत आलोचर रेडी मरसा मैं रुणपड़ा टैक्स द्वारा मैं उपाधि पड़ा वाल आलोचने व्यक्ति शव तो सामान स्वामी विवेकानंद अदे स्फूर्ति सर अलगे पे टीचर्स सहकारी ग्रामीण मुझे तरफ उद्देश्य तरफ वार धन्यवाद।